నిన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు లైట్లు ఆర్పేయడంతో చంద్రబాబు జీవితమే చీకటి మయమైపోయిందని రాష్ట్ర మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీరు ఆపేసిన లైట్లలోనే చంద్రబాబు కొట్టుకుపోయాడని ఇక కనిపించడని చంద్రబాబు కథ ముగిసిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అవుతానే లోకేష్ ఢిల్లీలో కూర్చొని సమస్యలను మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే చంద్రబాబు నిజాయితీపరుడని హైకోర్టులో పిటిషన్ వేయాలని సవాల్ విసిరారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాకాని మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు జీవితం చీకటిమయమైపోయింది. నిన్నటితో మీరే లైట్లు ఆపేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేసిన లైట్లు మీ ఇంట్లో లైట్లు కాదు, చంద్రబాబు నాయుడు జీవితంలోనే లైట్లు ఆపేశారు. మీరు చంద్రబాబు నాయుడు జీవితం చీకటిమయమైపోయింది, అయిపోయాడు చంద్రబాబు, ఇంకా కనపడ్డ చీకట్లో కొట్టుకుపోయాడు. మీరు ఎంతసేపుడికి చీకట్లో కొట్టుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు మొహం చూపించడానికి చిన్న చిన్న క్యాండిల్ వెలుగుచుకొని తిరగాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు కథ అయిపోయింది. చంద్రబాబు నాయుడు చీకట్లో కలిసిపోయాడు, చీకటిమయమైపోయాడు. చంద్రబాబు నాయుడు జీవితం చీకటిమయమైపోయింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి నేరాలు ఘోరాలు వాటి నుంచి మీరు బయటపడడానికి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీకు నీతి ఉంది, నిజాయితీ ఉంది, మీరు దీంట్లో జోస్యం లేదు. చంద్రబాబుది ఒక పిటిషన్ వేయండి, హైకోర్టులో వేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి తిరగడం కాదు. అయ్యా మా చంద్రబాబు నాయుడిని కడిగిని ముచ్చోలాగా బయటకు తీసుకొస్తాం. కాబట్టి దీని మీద ఏదైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదో పొరపాటు చేస్తున్నారు కాబట్టి దానికన్నా పెద్ద విచారణ ఏదన్నా మీరు ఉంటే చేయించండి, చేయిస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పి మీరు ఒక పిటిషన్ వేసి విచారణ చేయించుకోండి, చూద్దాం మీకు ఎంత ధైర్యం ఉందో. మీరు ఈరోజు అలా కొడుకుని అబ్బా అరెస్ట్ అయితే కొడుకు ఢిల్లీలో కూర్చొని వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేయాలనేటువంటి దానికోసం మరలా పాపం నేను హడావిడిగా వచ్చి అప్పని అడిగాడు, వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేయాలో ఒకసారి నాకు చెప్పు అని చెప్పి అడిపోయాడు. నా పిల్లలు మామూలుగా మాట్లాడినట్టుగానే చంద్రబాబు నాయుడు అవినీతిని ఇంటింటికి ప్రచారం చేయండి అని చెప్పేసి.